ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ పోలీసులే అవినీతికి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? సామాన్య ప్రజల సంగతేంటి? ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇదే జరుగుతోంది. అక్రమాలపై లాఠీ జరిపించాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కుతున్నారు. ఖాకీ డ్రెస్ పరువును బజారున పడేస్తూ శాఖకు తలవంపులు తెచ్చిపెడుతున్నారు. కాదు, క్రమశిక్షణకు మారుపేరు. సంఘంలో జరిగే అరాచకాలను అరికట్టేందుకు నడుం బిగించిన రక్షక భటులు. అలాంటి అత్యంత కీలకమైన శాఖలో కలుపు మొక్కలుగా మారారు కొంతమంది ప్రబుద్ధులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి అవినీతి పోలీసులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇసుక, గంజాయి, గుట్కా అక్రమ రవాణాలకు వంతపాడడం, వారి నుంచి అడ్డంగా డబ్బులు నొక్కేయడం వీరికి లాఠీతో పెట్టిన విద్య. కేసులను పక్కదోవ పట్టిస్తూ అటు ఫిర్యాదుదారుల నుంచి ఇటు నిందితుల నుంచి అందిన కాడికి లంచాలు గుంజుతున్నారు కొంతమంది పోలీసులు. గతంలో ఇలాంటి అక్రమాలకే పాల్పడిన దేవునిపల్లి ఎస్ఐతో పాటు మరో హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. కమర్పల్లిలోనూ ఓ ఎస్ఐ అవినీతి భాగోతం ఇలాగే వెలుగులోకొచ్చింది. కూతురి సంసారం చక్కదిద్దమని వచ్చిన ఓ బాధితురాలి నుంచి 20,000 లంచం తీసుకున్నాడు. ఉన్నతాధికారులు అతన్ని బదిలీ చేయగా రాజకీయ ఒత్తిళ్లతో దాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇలా కక్కుర్తి ఖాకీలు పెరిగిపోవడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయినా అవేవి వారిపై ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ఉన్న మద్నూర్, రెంజల్, కోటగిరి మండలాల్లో ఖాకీల అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుక తరలిస్తున్న ఒక్కో ట్రాక్టర్ నుంచి 15,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారు మద్నూరు ఎస్ఐ కాశీనాథ్. అంతేకాదు, అంతర్రాష్ట్ర చెక్పోస్టుల నుంచి నెల నెల మామూళ్లు వసూలు చేయడం, గుట్కా వ్యాపారులు, బెల్ట్ షాపులు, పేకాట క్లబ్లతో సంబంధాలు పెట్టుకోవడం వంటి అనేక ఆరోపణలు ఇతని సొంతం. వర్ణి ఎస్ఐ అంజయ్య, కోటగిరి ఎస్ఐ బషీర్, రెంజల్ ఎస్ఐ రవికుమార్ పైన దాదాపు ఇవే ఆరోపణలున్నాయి. ఇక సివిల్ కేసుల్లో తల దూర్చడం, భూ వివాదాల సెటిల్మెంట్లకు పాల్పడడం వీరి అదనపు క్వాలిఫికేషన్లు. జిల్లాలో అవినీతి అధికారులు పెరిగిపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు ముమ్మరం చేశారు. రెంజల్ ఎస్ఐ రవికుమార్ ను సస్పెండ్ చేయగా ఇసుక అక్రమ రవాణాకు అండగా నిలిచిన బోధన్ రూరల్ సిఐ శ్రీనివాసులను కూడా సస్పెండ్ చేశారు. ధర్పల్లి ఎస్ఐ, సిఐల మధ్య తలెత్తిన వసూళ్ల వివాదంపై విచారణ జరుగుతోంది. మరో 4 ఎస్ఐలకు మెమోలు జారీ చేశారు. ఈ మధ్యలో కొన్ని అడ్వర్స్ మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, ఎస్పెషల్లీ ఆన్ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి కొన్ని అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్. దానికి సంబంధించి మేము ఒక రిపోర్ట్ కూడా పంపించాము, యాక్షన్ కూడా అన్నది. యాజ్ పర్ డిపార్ట్మెంట్ యాక్షన్ ఆల్సో ఇస్ బీయింగ్ టేకన్. దీనికంటే అంటే ఇప్పుడు ఎంక్వైరీ స్టేజ్లో దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను, బట్ యాక్షన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ యాజ్ పర్ ప్రొసీజర్. ఉన్నతాధికారులు కొరడ జురిపిస్తుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అయితే పై స్థాయి రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.